నమస్తే మిత్రమా మనము ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసేది ఏమిటంటే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మిత్రమా ఇది వచ్చేసి ప్రతీ నెల మనము రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ బియ్యము రేషన్ సరుకులను మనం తీసుకుంటున్నాము అదేవిధంగా రేషన్ డీలర్ గారు మనకు చెప్తూ ఉన్నారు మీ యొక్క నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు రేషన్ షాప్కి సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్కు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఆ విషయాన్ని మనము ఆ మొబైల్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మిత్రమా మొబైల్ నెంబర్ మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి అదేగా ఫస్ట్ నేమును లాస్ట్ నేమును ఇక్కడ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత స్టేట్ అంటే మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ స్టేట్ అని ఆల్రెడీ ఉన్నది అదేవిధంగా డిస్టిక్ అంటే మన జిల్లా నేమును కూడా ఎంటర్ చేయాలి అదేవిధంగా మండల్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి అదేవిధంగా ఎఫ్పి షాప్ నెంబర్ మన యొక్క రేషన్ షాప్ యొక్క నెంబర్ని కూడా ఇక్కడ తెలియపరచాలి అదేవిధంగా కేటగిరీ ఉంది కేటగిరీ అంటే పబ్లిక్ అదేవిధంగా ఇంకేముందంటే పబ్లిక్ రీప్రజెంటేటివ్ ఎఫ్పి షాప్ డీలర్ ఇన్స్పెక్టర్ అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరచాలి అదే తెలియపరిచిన తర్వాత దీన్ని సబ్మిట్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది ఒకైన తర్వాత ప్రతి నెల మనం తీసుకున్న రేషన్ బియ్యము రేషన్ సరుకులు సంబంధించిన అంశాల గురించి సమాచారం గురించి ప్రతి నెల మనకు ఎస్ఎంఎస్ రూపంలో మన మొబైల్కి రావడం జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించిన లింకును మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కింద కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింకును ఆన్ చేసి మన మొబైల్లోనే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు